అందరికీ కొత్త దుస్తులు పంపని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి నియోగవర్గంలో ఫీస్ట్ ఏర్పాటు చేయటం వారందరికీ కూడా కొత్త దుస్తులు పంపని నిర్వహించటం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందుకే అన్ని మతాల అన్ని ప్రజల ఆశీర్వాదంతోని వారు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి ఇటువంటి చక్కనైనటువంటి పరిపాలన అందియాలని చెప్పి ప్రతి ప్రార్థన మందిరంలో వారి గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది అందులో భాగంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మరి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించడం జరిగింది 22 23 రోజున రెండు రోజుల పాటు అందరికి కూడా ఫీస్ట్ ఏర్పాటు చేయటమే కాకుండా ఈ 22 23 రోజులలో అందరికి కూడా ఈ కొత్త దుస్తులు అందే విధంగా మరి కార్యక్రమం చేపడడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాస్టర్స్ అందరికి కూడా పేరుపేరున కృతజ్ఞత ధన్యవాదాలు ఈ పండుగకు నిజంగా వినయ్ భాస్కర్ గారు ఎంతో మంది సంఘ కాపరులు అంటే మాకు చాలా ఆశీర్వాదకరం అంత మందిని ఒక వేదిక మీద కూర్చోబెట్టి ఇక్కడ అన్ని డినామినేషన్లు వాళ్ళని గౌరవించి మరి వారికి కూడా పండుగకు సందర్భంగా దుస్తులు ఇచ్చి పేదవారందరికీ కూడా ఇవ్వడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడడంలో మన డైనమిక్ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఉన్న అందరు కూడా చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడానికి వారి కృషి వాళ్ళు జరుగుతూ ఉన్నది పేద క్రైస్తవులందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో కూడా ఇలాంటి కార్యాచరణ ఇస్తూ ఉన్నాడు దేశంలోనే అగ్రగామిగా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించే గౌరవప్రదమైన నాయకుడు కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎంతైనా అభినందించాలి మనం వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారి కృష్ణ హోటల్లో హైదరాబాద్లో ఒక అద్భుతమైన క్రిస్మస్ ఫీస్ట్ అక్కడ ఏర్పాటు చేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నుండి క్యాథలిక్ చర్చెస్ బిషప్ మొదలుకొని ప్రొటెస్టెంట్ చర్చెస్ పాస్టర్స్ రెవరెన్స్ ఎవంజిలిస్ట్ మిషనరీస్ వాళ్ళందరినీ కూడా హోటల్గా పిలిపించి మొట్టమొదలు ఒక గొప్ప క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రములో చేయలేని కార్యక్రమాలు క్రైస్తవుల పట్ల మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వారికి మన ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా నేను వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నారు కుల మత వర్గం రంగు భాష భేదము లేకుండా కనుక ప్రపంచంలో క్రిస్మస్ పండుగ అంటే ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక జాతికో సంబంధించిన పండుగ కాదు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఆ క్రిస్మస్ సమాధానం ప్రతి ఒక్కరి మీదకి భగవంతుడు యేసుక్రీస్తు కృమరించాలని ప్రతి ఒక్కరూ సంతోషముతో సమాధానముతో జీవించుచు ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడాలని మనస్సారా యేసుక్రీస్తు దాసుడిగా నేను మన వరంగల్ వెస్ట్ ప్రజలందరినీ మనసారా దీవిస్తూ